నమస్కారం టీఎఫ్సీ స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వార ఫలాల కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయి తద్వారా మేషాది ద్వాదశ రాశులకు ఎలాంటి ప్రభావం కలుగుతుంది సంపక్తో సంపుక్త ప్రతిపక్తే వాగధ్ధ ప్రతిరో వందే పార్వతీ పరమేశ్వర ఉమామహేశ్వరాభ్యాం నమ ఈ వారం వచ్చేసేసి రవి మిథున రాశిలో సంచారం చేస్తుంటే చంద్రుడు మకర కుంభ మీన మేషరాశులలో సంచారం చేస్తాడు అదేవిధంగా కుజుడు కర్కాటకంలో శుక్రుడితో కలిసి బుధుడు రాహుతో కలిసి వృషభ రాశిలోను గురుడు వక్రించి కుంభరాశిలో శని స్వక్షేత్రమైనటువంటి మకరంలో అదేవిధంగా కేతువు వృషిక రాశిలో సంచారం చేస్తున్నాడు ఇది మేషాది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపెడుతుంది ధనస్సు రాశికి సంబంధించిన ఫలితాలు ధనస్సు రాశి వారికి నూతనమైనటువంటి వ్యాపారాలు నూతనమైనటువంటి పెట్టుబడులు అదేవిధంగా కొత్త చోట మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది ఆకస్మికంగా మీరు వెళ్తున్న మార్గంలో అదృష్టం మీకు ఆయాచితంగా లభించేటువంటి అవకాశం కలుగుతున్నది అంతకుముందు దేని గురించి అయితే ప్రయత్నించి 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 విసిగిపోయారో ఆ ప్రయత్నాలు ఇప్పుడు కార్యరూపంలోకి మీ యొక్క ఆశలను మరింత కళలను సాకారం చేసే విధంగా అనుకూలమైన ఫలితాలు కలుగుతున్నాయి ముఖ్యంగా వార ప్రారంభం నుంచి వారాంతం వరకు కొత్తదైనటువంటి వ్యక్తులు కొత్తదైనటువంటి ఆలోచనలు కొత్తదైనటువంటి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు వీటి రీత్యా మీ జీవితం మొత్తం కూడా అనుకున్న దానికంటే మంచి వేగవంతమైన ఫలితాలు కలిగే విధంగా ఉన్నదని చెప్పవచ్చు షష్టమంలో ఉండేటువంటి రవి బుధులు రాహుబుధులు సప్తమంలో ఉండేటువంటి చ రవి అదేవిధంగా చంద్రుడి యొక్క సంచారం ద్వితీయ తృతీయ చతుర్థ పంచమాల్లో కాబట్టి స్పెక్యులేషను అదేవిధంగా ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలిగేటువంటి అవకాశం ఉన్నది అష్టమంలో ఉన్నటువంటి కుజుడు నీచలో ఉన్న కారణం చేత కొన్ని ప్రతిబంధకాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ ప్రతిబంధకాలు ఏవి కూడా మీకు షష్టాస్తమ షష్టాష్టమ వైభావాలకు పరస్పర సంబంధం అంటే ఇక్కడ షష్ఠ స్థానాధిపతి శుక్రుడు అష్టమంలోను వ్యయాధిపతితో కలిసి ఉన్నాడు అష్టమ స్థానాధిపతి చంద్రుడు ద్వితీయ స్థానంలో ఉండి వార ప్రారంభంలో అది ఈ యొక్క పరస్పరంగా ఒకరికొకళ్ళు ఎదురు బెదురు ఉండేటువంటి స్థితిలో ఈ గ్రహాలు కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుకూలమైనటువంటి మార్పులకు లేదంటే ప్రత్యేకమైనటువంటి అనుకూలమైనటువంటి యోగాలు కలిగించడానికి మీకు దోహదకారవుతున్నాయి రాజకీయంగా మీ యొక్క ప్రాధాన్యత పెరుగుతున్నది ఆర్థిక విషయాల్లో మీరు ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు ధనమైనటువంటి ధనపరమైనటువంటి యోగాలు కలుగుతున్నాయి ఆర్థిక పురోగమనం ఉన్నది అదేవిధంగా స్థిరాస్తుల వృద్ధి కలుగుతున్నది ఆ స్థిరాస్తుల వృద్ధి కూడా మీరు ఊహించిన దానికి కొన్ని రెట్లు మెరుగైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి అని చెప్పాలి మీరు బాగా వేగవంతమైనటువంటి జీవితమైన జీవన సరళని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే వచ్చేటువంటి ఫలితాలు మిమ్మల్ని బిక్కిరి చేసే విధంగాను చాలా వేగవంతమైనటువంటి జీవన సరళలను మీకు అలవాటు చేసే విధంగాను ఉంటున్నాయి అంతేకాకుండా ఆర్థిక విషయాలు లేదంటే వచ్చేసి మీరు విదేశాలతో నిర్వర్తించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆర్థికపరమైన లావాదేవీలు మీకు కొంత లాభాన్ని ఈ సమయంలో చేకూర్చేటువంటి అవకాశం ఉన్నది ఈ విధంగా చూసుకున్నట్టయితే దూరదేశం నుంచి మంచి శుభవర్తమానాలు కానివ్వండి లాభం కానీ మీకు లభించేటువంటి అవకాశం కలుగుతున్నది ధనుసు రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉద్యోగులకు చాలా ఉన్నతమైన ఫలితాలు కలుగుతున్నాయి వివాహ ప్రయత్నాల్లో ఉండేటువంటి మూల పూర్వాషాఢ నక్షత్రాల్లో ఉన్న వ్యక్తులకు వివాహ ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇచ్చే విధంగా ఉన్నాయని చెప్పవచ్చు ఒక జీవితానికి విలువైనటువంటి మంచి పరిష్కారాన్ని కనుగొనే విధంగా మంచి మార్పులు రాబోతున్నాయని చెప్పవచ్చు మీకు అదృష్టపరమైనటువంటి సంఖ్యగా చూసుకున్నట్టయితే నాలుగు ఇస్తుంది దోమర వర్ణం మీకు యోగవంతమైన ఫలితాలు ఇచ్చేటువంటిదిగా చెప్పవచ్చును అదే అదేవిధంగా వచ్చేసి కనకదుర్గను ఆరాధించినట్లయితే చాలా గొప్ప ఫలితాలు మీకు లభించేటువంటి అవకాశం ఉన్నది